హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను దివాళీకి చాలా తక్కువ బడ్జెట్లో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకుని మంచి వాటర్ క్యాండిల్స్ చూపిస్తాను. అంటే ఒక కార్నర్లో డెకరేట్ చేసుకోవడానికి, లేకపోతే ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇలా. సో ఫస్ట్ నేను ఇలాంటి కొన్ని గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. దాంట్లోకి వాటర్ యాడ్ చేశాను, త్రీ ఫోర్త్ కన్నా కొంచెం ఎక్కువ. సో ఫస్ట్ ఇది చూపించేది ఏంటంటే, ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ నేను యెల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను. మీరు రెడ్, ఆరెంజ్ ఇలాంటి కలర్స్ తీసుకోవచ్చు. రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనము ఎలాగూ దివాళీకి అన్నీ సర్దుతూ ఉంటాం కదా, ఒక్కసారి డ్రెస్సింగ్ టేబుల్ మొత్తము సర్దేసేయండి. మనకు చాలా అనవసరమైనవి చాలా దొరుకుతూ ఉంటాయి, అంటే మనము యూజ్ చేయనివన్నమాట. సో అందులోంచి కొంచెం పాత చైన్స్ కానీ, పాత కుందన్ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ. ఇక్కడేమో నేను ఈ ఫుడ్ కలర్ కలిపిన వాటర్లో కొంచెం గ్లిటర్స్ ఉన్నాయన్నమాట, ఆ గ్లిటర్స్ కట్ చేసి వేస్తున్నాను. మనకు షాప్లో లేకపోతే పిల్లల దగ్గర గ్లిటర్ ఉంటుంది కదా, చమ్కీ, అది కూడా దొరుకుతుంది. ఆ చమ్కీ కూడా వేసేసుకోవచ్చు. ఆ చమ్కీ ఉంటే ఇంకా బాగుంటుంది, ఈజీగా వేసేసుకోవచ్చు. అండ్ పైన కొంచెం ఆయిల్ యాడ్ చేశాను అన్నమాట, నూనె. అంతే. ఇప్పుడు ఏంటంటే, దీపం క్యాండిల్ లాగా దీపం పెట్టుకోవడానికి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, అది నేను కట్ చేశాను. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక షేప్లో కట్ చేసేసి మధ్యలో సన్న హోల్ పెడుతున్నాను అనమాట విత్ పెన్, లేకపోతే సీజర్తో అయినా కట్ చేసేసుకోవచ్చు, అలా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడేమో ఇలాంటి వద్దులు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, నేనేమో ఇక్కడ చేసుకున్నాను అనమాట. కాటన్ ఉంటుంది కదా ఇలాగో దేవుడి మందిరంలో, ఆ కాటన్ తీసుకొని చేసుకున్నాను ఇక్కడ వద్దులు. చేసేసుకొని ఈ ప్లాస్టిక్ కవర్లో హోల్ పెట్టాం కదా చిన్నగా, దాంట్లోకి కింద నుంచి దాంట్లోకి పంపించాలన్నమాట. అంతే. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా జస్ట్ దాంట్లోకి వేసేసారంటే అది మొత్తం డిప్ అయిపోతుంది, మునిగిపోతుంది అన్నమాట. ఈ పైన ఉన్న వత్తుని కొంచెం ఆయిల్తో తడిపేస్తే సరిపోతుంది. ఇక పైన అంతా మీరు ఏమైనా డెకరేట్ చేసేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక గ్లాస్లోకి అలాగే 3/4 కన్నా ఎక్కువ వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి జస్ట్ బబుల్స్ లాగా రావడం కోసము, పర్ల్స్ లాగా వస్తాయి కదా, మన దగ్గర పర్ల్స్ అలాంటివి ఉంటే అదైనా వేసేసుకోవచ్చు. అలా రావడం కోసం నేను ఇక్కడ నెయిల్ పాలిష్ యూజ్ చేశాను, బ్లూ కలర్ నెయిల్ పాలిష్. దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంతకుముందు చూపించాను కదా దీపము, అలాగే వేసేసుకోవాలన్నమాట. అంతే. ఈ గ్లాసెస్ లోపల మనకు ఇప్పుడు కలర్ఫుల్ స్టోన్స్ దొరుకుతున్నాయి, మన దగ్గర యూస్ చేయని గొలుసులు ఉంటాయి చాలా, అవి వేసుకోవచ్చు, గ్లిటర్స్ వేసుకోవచ్చు. అండ్ మనకు చాలా గిఫ్ట్స్ వస్తాయి కదా కప్స్, ఆ కప్స్లో కూడా, చిన్న చిన్న కప్స్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది. పువ్వులు వేసుకోవచ్చు పైనంతా. సో చాలా బాగుంటుంది. తర్వాత నేను ఎలా డెకరేట్ చేశానో వీటిని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఈ బ్యాంగిల్, ఇది కొంచెం క్రాక్ అయిందనమాట యాక్చువల్గా, బట్ గ్లాసెస్ మిర్రర్స్ ఇవన్నీ బాగున్నాయి కదా అని యూజ్ చేయట్లేదు నేను. ఇప్పుడు ఇది దీంట్లోకి ముంచేస్తున్నాను, ఇన్సర్ట్ చేయాలి ఇలా. ఇంత బాగా కనబడుతుంది కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను, ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, పర్ల్స్ వేసేసాను అన్నమాట. ఇవి ఏంటంటే లైట్ వెయిట్ పర్ల్స్ కాబట్టి పైన తేలుతున్నాయి, అదే మనం స్టోన్స్ వేస్తాం కదా కలర్ఫుల్ స్టోన్స్, అవైతే చక్కగా కింద ఉండిపోయి బాగుంటుంది అన్నమాట చూడటానికి. ఇంకా మన దగ్గర ఎన్నో ఉంటాయి వాడనేవి, అవన్నీ కూడా వేసేసుకొని నీట్గా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, ఇవన్నీ ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ మనకు నార్మల్గా డ్రెస్సెస్ శారీస్కి వస్తూ ఉంటాయి, లేకపోతే కమ్మలకి, కమ్మలు పర్చేస్ చేస్తే బుట్టాలు, బ్యాంగిల్స్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటాం కదా,
వాటికి వస్తాయన్నమాట. సో వాటిలోంచి ఇంకో కవర్ తీసుకున్నాను నేను. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి చిన్నగా కట్ చేసేస్తే సరిపోతుంది, మంచిగా అది సన్న హోల్ అయిపోతుంది అన్నమాట. దాంట్లో నుంచి మనము ఈ కాటన్ దూది బత్తులు ఉన్నాయి కదా, ఇవనేది పెట్టొచ్చు కింద నుంచి. అంతే, చాలా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇవి మనము ఒక దగ్గర దగ్గర ఒక 12 అవర్స్ వరకన్నా వెలుగుతాయన్నమాట. మినిమం 6 to 8 అవర్స్ వరకన్నా వెలుగుతాయి. అదే మనం ఇలా వాటర్ క్యాండిల్స్ ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాము షాప్లో నుంచి, డబ్బులు పెడతాము అండ్ అవి ఎక్కువ సేపు కూడా ఉండవు, వ్యాక్స్ అయిపోయిన వెంటనే అయిపోతాయి. ఇవేంటంటే ఒక దగ్గర దగ్గర ఒక 10 అవర్స్ వరకు అయినా కూడా అలాగే ఉంటాయి. మంచిగా డెకరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ వేసాను కదా, దాంట్లోకి నేను కొంచెం పువ్వులు వేస్తున్నాను అన్నమాట. అంతే, రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇక వెలిగించడమే మనము ఈ వాటర్ క్యాండిల్స్ని. చాలా తక్కువ కాస్ట్లో మంచిగా మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా, మన మనము ఓన్గా డిఐవైస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే. అయిపోయింది, రెడీ అయిపోయాయి. ఇక నేను వెలిగించేస్తున్నాను. ఇక్కడ మీరు వాటర్లో చమ్కీ, మనకి చమ్కీ దొరుకుతుంది కదా, గోల్డ్ చమ్కీ, సిల్వర్ చమ్కీ, అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, గోల్డ్ అని యాడ్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత బాగున్నాయో ఇవి. మనకు చాలా సేపు చెప్తున్నాను కదా, ఒక 10 అవర్స్ వరకైనా అలాగే వెలుగుతూ ఉంటాయన్నమాట. మనము దీపావళికి దీపాలు వెలిగిస్తూ ఉంటాము. సో ఇలాంటివి ట్రై చేయండి ఇంట్లో చేసుకొని, చాలా మంచి మనకు అదొక సాటిస్ఫాక్షన్ అండ్ తక్కువ ఖర్చులో కూడా అయిపోతాయి. సో రెడీ అయిపోయాయి వాటర్ క్యాండిల్స్. ఇవి నేను ఒక కార్నర్లో, ఇలా కార్నర్స్లో ఒక్కొక్కటి చూపించుకోవచ్చు. మనకు డైనింగ్ టేబుల్స్, టీ పాయ్ ఉంటుంది కదా, సెంటర్ టేబుల్స్ ఇవి ఉంటాయి కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు. లేదంటే బయట ఎంట్రన్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ చాలా నీట్గా చాలా బ్రైట్గా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను, ఎంట్రన్స్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నది. ఇక్కడైతే నేను కార్నర్లో ఒక క్యాండిల్ పెట్టాను అండ్ 3 తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము 3 రెడీ చేసేసుకున్నాం కదా, అవి 3 కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, లాంగ్ వ్యూలో ఎంత బాగుందో. నేను ఇంకొక షేప్ కూడా వేసి చూపించాను ఇక్కడ. ఎలా అయినా చేసుకోవచ్చు. మనము మెయిన్గా ఏంటంటే వాటర్ క్యాండిల్స్ చేసుకోవడమే మెయిన్ అన్నమాట. మోస్ట్లీ ఇవన్నీ కొందరేమో పూజల్లో చేస్తూ ఉంటారు ఇలాంటి ఈ క్యాండిల్స్, ఈ దీపము తెలిసే ఉంటుంది మోస్ట్లీ ఎక్కువ మెంబర్స్కి. ఏంటంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ఇలాంటివన్నీ వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది, కలర్ఫుల్గా కనబడుతుంది అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా అందంగా కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసారా ఇంకొక గ్లాస్లో నేను ఇంకో చిన్న బ్యాంగిల్ కూడా వేసేసాను. కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు, ఇంకా బాగా కనబడతాయి. లేకపోతే ఇలా బార్డర్ టైప్లో వేసుకోవచ్చు, లేకపోతే స్టోన్స్ దొరుకుతాయి కదా కలర్ఫుల్ స్టోన్స్, అవైనా వేసుకోవచ్చు. బాగుంటాయి చూడటానికి బ్యూటిఫుల్గా. సో ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అన్నమాట. అండ్ చాలా సబ్స్క్రైబర్స్ నోటిఫికేషన్ రావట్లేదు రావట్లేదు అనేసి అంటున్నారు. ఏం చేయండి, నోటిఫికేషన్ రాని వాళ్ళు ఏం చేయండి అంటే ఛానల్కి వెళ్ళేసి ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేయండి.
ఫ్రెష్గా, అంటే చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియోస్ పెట్టి, చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఒకసారి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి, రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.